కియా మోటార్స్ అనేటటువంటిది మొట్టమొదటగా ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకుని అది తమిళనాడుకు తరలిపోవాల్సినటువంటి పోయేటటువంటి తరుణంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదు అనే దాంట్లో సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయ సహకారాలు ఈ యొక్క ఇండస్ట్రీ నిర్మాణానికి అందించలేదు. పైగా ఈరోజు వేరే ఎక్కడికో తరలిపోతుందన్నటువంటి దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు బ్రతుకే ఇలాంటి దుష్ప్రచారం మీద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసుకుంటూ రాజకీయాలు చేసేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దిగజారుతున్నాడన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కియా మోటార్స్ విషయంలో కంపెనీ ఏదైతే అమ్యూనిటీస్ కావాలని చెప్తుందో అన్ని బెనిఫిట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇంకా కియా మోటార్స్ ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్స్పాన్షన్కి పోయేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి దాంట్లో సందేహమే లేదు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అది రామ్మోహన్ నాయుడుకో లేకుంటే గల్లా జయదేవ్కో చంద్రబాబు నాయుడుకో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో మాకైతే తెలియదు, కానీ వారు చేస్తున్నటువంటిది అటు పార్లమెంటులో ఇటు బయట దుష్ప్రచారం మాత్రమే అన్నటువంటిది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. థ్యాంక్ యూ.